ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని పరిష్కరిస్తానని విశాఖ లోక్సభ కూటమి అభ్యర్థి శ్రీ భరత్ అన్నారు. విశాఖలోని పారిశ్రామికవేత్తలతో ఆయన సమావేశమయ్యారు. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వానికి గతంలో ఉన్న టీడీపీ ప్రభుత్వానికి మధ్య వ్యత్యాసాన్ని గమనించాలని వ్యాపారవేత్తలకు సూచించారు. పారిశ్రామికవేత్తలతో అనేక అంశాలపై మాట్లాడామని, భవిష్యత్తు ప్రణాళికపై వారితో చర్చించామని భరత్ తెలిపారు. పారిశ్రామికవేత్తలు అనేక అంశాలపై సలహాలు సూచనలు ఇచ్చారని అన్నారు. ఇండస్ట్రీ అసోసియేషన్ మెంబర్స్ అందరితో మీటింగ్ ఇప్పుడే జరిగింది. ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే, ఇవాళ ఎంపీకి ఇక్కడ పోటీ చేస్తున్నాను, మీకున్న సమస్యలు ఏంటి, ఈ నగరాన్ని ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఒక గొప్ప నగరంగా తీర్చిదిద్దడానికి మీ సూచనలు ఏంటని అడగడం జరిగింది. వాళ్ళు కూడా అన్ని వాళ్ళ ఫీడ్బ్యాక్ ఇచ్చారు. సిటీ కోసం ఏం చేయాలి, డెవలప్మెంట్ కోసం ఏం చేయాలి, ఇండస్ట్రీ కోసం ఏం చేయాలి అనేది అవన్నీ పాయింట్స్ తీసుకుని నా ఆలోచన చెప్పి, ప్రత్యేకంగా ఈ 5 సంవత్సరాల్లో అభివృద్ధి అనేది ప్రభుత్వం పూర్తిగా మర్చిపోయింది. 2014 నుంచి 2019 మధ్య ఏం జరిగిందో కూడా వీళ్ళందరికీ గుర్తు చేయడం జరిగింది. నాకు కూడా ఇంత స్పష్టతలో తెలియదు నంబర్స్ దాకా. ఓవరాల్ స్టేట్లో ఇంచుమించు 3900 ఎంఎస్ఎంఈస్ పెట్టుబడులు వచ్చినాయి, 237 లార్జ్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ పెట్టుబడులు వచ్చినాయి. టోటల్గా ఈ కంపెనీస్ అన్నీ కలిపి ఇంచుమించు 5,10,000 మంది ఉద్యోగాలు ఇచ్చారు, 15,000. వాటిలో విశాఖపట్నంలో 40 లార్జ్ ఇండస్ట్రీసు, 300 ఎంఎస్ఎంఈస్ పెట్టుబడి పెట్టి ఇంచుమించు 72,000 ఉద్యోగాలు విశాఖపట్నంలోనే సృష్టించారు. ఇవాళ ఈ ప్రభుత్వం 5 సంవత్సరాల్లో 9 సార్లు 8 సార్లు పవర్ రేట్ పెంచిన పరిస్థితి, ఎందుకంటే వీళ్ళు పవర్ సెక్టర్ని పూర్తిగా నిర్వీర్యం చేశారు. అది చాలా బాధాకరం, ఎందుకంటే గతంలో కూడా ప్రభుత్వాలు వచ్చినాయి, ప్రభుత్వాలు పోయినాయి, కానీ కొందరు మెల్లగా చేసేవారు, కొందరు తొందరగా చేసేవారు, కానీ ముందుగా ముందు చేసింది ఆపేయాలి, కొట్టేయాలి, వాళ్ళకి పేరు రాకూడదు అనే ఒక కక్షపూరిత రాజకీయం ఇంత దారుణంగా ఎప్పుడూ చూడలేదు.